గురించి అందరూ తెలుసుకోవాలి. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు ఇతిహాస పురాణాలు తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి బోధించిన వేదాలను తెలుసుకోవాలని హరే కృష్ణ మందిర అధ్యక్షులు దుర్గబ కృష్ణ ప్రేమదాస్ ప్రభుజీ అన్నారు. విశాఖ జిల్లా అంకాపల్లి బీజేపీ కార్యాలయం కిషన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మీడియాతో దుర్గబ కృష్ణ ప్రేమదాస్ ప్రభుజీ మాట్లాడుతూ వేదభూమి కర్మభూమి జ్ఞానభూమిగా భారత్ విరచెల్లుతుందని అన్నారు. గురువులకే గురువైన వ్యాస మహర్షి జయంతిని గురు పౌర్ణమిగా జరుపుకోవడం అదృష్టం అన్నారు. హరే కృష్ణ సత్సంగ్ మందిరం అనకాపల్లి అధ్యక్షుడు నేను, దుర్గబ కృష్ణ ప్రేమదాస్. సమరసత సేవ ఫౌండేషన్ మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజ మహోత్సవం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గురు పూజ, గురువు యొక్క మహత్యం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆధ్యాత్మికంగా అయినా సరే భౌతికంగా అయినా సరే గురువు చాలా ముఖ్యం. గురువు లేకుండా ఎటువంటి విద్య ముందుకు నడవదు. ఈరోజు సమస్త ప్రపంచానికి భారతదేశం గురువులా ఉంటూ ఉంటే, దేవాలయంలా ఉంటూ ఉంటే, అటువంటి భారతదేశానికి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు లాంటి ఉత్తమమైనటువంటి నాయకుడు, ఒక గురువు లాంటి నాయకుడు మనకి దొరికారు. అందుకని అటువంటి నాయకుడిని మనం శాశ్వతమైనటువంటి ప్రధానిగా చేస్తూ అటువంటి నాయకుడి యొక్క అడుగుజాడలో మనం ముందుకు నడవాలి. సమాజంలో ఉన్నతమైనటువంటి నాయకుడు ఏదైతే అనుసరిస్తారో సమాజం అంతా కూడా అనుసరిస్తుంది. ఈరోజు మనకు అటువంటి నాయకుడు మనకు దొరికారు. మనం చాలా అదృష్టవంతులము. ఎందుకంటే సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపేటటువంటి నాయకుడు ఉండాలి. నాయకుడు అంటే భక్తుడై ఉండాలి. పూర్వం చూడండి, శ్రీకృష్ణ దేవరాయలు వారు ఎన్నో మందిరాల్ని నిర్మించారు, ఎన్నో ధర్మ విషయాల్ని యావత్ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఈరోజు అటువంటి నాయకులు కరువయ్యారు. మనం చాలా అదృష్టవంతులము, అటువంటి నాయకుడు మనకు దొరికారు. అందుకని ఈరోజు నుంచి మనం ఈ ధర్మానికి అనుగుణంగా నడుచుకుంటూ ఇటువంటి మార్గంలో ఉండే వ్యక్తుల్ని, పెద్దల్ని మనం పూజించాలి. ఈరోజు గురు పూజ సందర్భంగా మనకు ఉండేటువంటి గురువులని, మనం విద్య నేర్చేటటువంటి గురువుల్ని, జ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి గురువుల్ని మనం ఈరోజు సత్కరించాల్సినటువంటి పరమ మహోత్సవ దినోత్సవం. హరే కృష్ణ.